చుట్టుపక్కల పల్లెల నుంచి సులూరు పెట్టుకోవచ్చే పేదలకు, కూలీలకు, ఆటోవాలాలకు సొంత ఇంటి భోజనశాలగా అన్నా క్యాంటీన్ ప్రసిద్ధి. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణం గాంట్ల వీధిలోని స్త్రీ స్వశక్తి భవన్ ఎదుట 2019 సంవత్సరంలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఏర్పాటు చేశారు. అప్పట్లో పేదవాడు పట్టెడు అన్నం కోసం కూలీ పని చేసుకుని 5 రూపాయలకి నాణ్యమైన భోజనాన్ని తిని తన ఆకలిని తీర్చుకునేవారు. పట్టణ చుట్టుపక్కల నుంచి వచ్చే కూలీలకు పట్టణంలో భోజనం చేయాలంటే 100 రూపాయలు దాకా ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ల రాకతో 5 రూపాయలతోనే భోజనం చేసుకుని ఆనందంగా ఉండేవారు. ఇది ఒక సొంత ఇంటి భోజనశాలగా ఎంతో ప్రాచుర్యం పొందింది. పేద మధ్యతరగతి ఈ అన్నా క్యాంటీన్ ను సంపూర్ణంగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. అలా ప్రతి పేద కూలీలకు 5 రూపాయలకే అన్నం దొరకడంతో ప్రశాంతంగా ఉన్న వాళ్లల్లో గత 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ మూతపడింది. నేడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మళ్లీ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం, అది గురువారం నుంచి ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ రాకతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.